अभियान में शामिल हो। लेकिन जिस प्रकार से भारत के लोगों ने अपने निरंतर सहयोग से स्वच्छता को एक जन आंदोलन बनाया है, और आज सुबह भी मैं देख रहा था देश के कोने कोने में स्वच्छता का अभियान चल पड़ा है। मुझे विश्वास है कि आज शुरू हुए इस अभियान में भी ऐसे ही जबरदस्त भागीदारी होगी। पालमूरु प्रजलंदरिकी ना नमस्कारालु मरियु शुभाभिनंदनलु। इकड़िकि राकमुंदु उदयमु स्वच्छता कार्यक्रमंलो पाल्गोनेटुवंटि अवकाशं नाकु वच्चिंदि। स्वच्छता कार्यक्रमंलो पाल्गोनालनि ఈ ప్రచారంలో పాల్గొనడానికి ఒక గంట సమయం కేటాయించాలని నా దేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। భారతదేశ ప్రజలు వారి నిరంతర మద్దతుతో పరిశుభ్రతను ఒక సామూహిక ఉద్యమంగా మార్చడమే కాకుండా ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో కూడా నలుమూలల కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఒక సామాజిక ఉద్యమంగా మార్చారని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాను। నా కుటుంబ సభ్యులారా, ఆజ్ ముజే तेलंगाना के लोगों के कल्याण के लिए कई परियोजनाओं का शिलान्यास और लोकार्पण करने का सौभाग्य मिला। 13,500 करोड़ से ज्यादा की ये परियोजनाएं तेलंगाना को विकास की नई बुलंदियों पर पहुंचाएगी। इनसे तेलंगाना के युवाओं के लिए बड़ी संख्या में रोजगार के नए अवसर भी बनेंगे। ना कुटुंब सभ्युलारा, ई रोजु तेलंगाना प्रजल संक्षेमं कोसमु अनेक प्रोजेक्टुलु अभिवृद्धि पनुलकु ई रोजु शंकुस्थापन चेशानु, अनेक प्रारंभोत्सवालु चेशानु। निजंगा नाकु चाला संतोषंगा उंदि। 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధిని ఈ రోజు కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను। ఇది తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుందనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసము। ఓ ప్యారీ సి గుడియాకు మేరే బహుత్ బహుత్ ఆశీర్వాద్। कुटुंब सभ्युलारा, हाल के वर्षों में तेलंगाना के लोगों ने लोकसभा, विधानसभा और निकाय चुनाव में भाजपा को मजबूत किया है। आज यहां जो जनसैलाब दिख रहा है उससे मैं आश्वस्त हूं कि तेलंगाना के लोगों ने बदलाव का अपना इरादा पक्का कर लिया है। तेलंगाना बदलाव चाहता है, क्योंकि अब राज्य में भ्रष्टाचार नहीं, पारदर्शी ईमानदार सरकार चाहिए। तेलंगाना बदलाव चाहता है, क्योंकि अब उसे झूठे वादे नहीं, जमीन पर काम चाहिए।
तेलंगाना बदलाव चाहता है क्योंकि अब उसे भाजपा सरकार चाहिए। ना प्रियमैना आ चिन्नारिकी आशीर्वादालु पलुकुतू ना कुटुंब सभ्युलारा इटीवल कालंलो ई राष्ट्रंलो जरिगिनटुवंटि लोकसभा एन्निकलु असेंबली एन्निकलु స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున బీజేపీని బలపరిచారు. ఈరోజు ఈ ఉత్సాహం ప్రజల్లో చూస్తూ ఉంటే ఈ పాలమూరు ప్రజలు వాళ్ళు కనబడుతున్నటువంటి ఈ యొక్క ఉత్తేజపరితమైనటువంటి ఆనందాన్ని చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మార్పు కోసం తమ సంకల్పాన్ని నిర్ణయించుకున్నారనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇది తెలంగాణ మార్పు ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నది. కావాల్సింది తెలంగాణ ప్రజలకు అవినీతి రహితమైన ప్రభుత్వం, ఒక పారదర్శకతో అభివృద్ధి ఎజెండాగా పనిచేసేటువంటి ప్రభుత్వం. తెలంగాణ మార్పు కోరుకుంటున్నది, ఎందుకంటే ఇప్పుడు తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టే హామీలతో పనిచేసే ప్రభుత్వం కాదు, క్షేత్ర స్థాయిలో చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం కావాలి. అందుకనే తెలంగాణ మార్పు కోరుకుంటుంది, అందుకు ప్రజలు కోరుకుంటున్నది. ఆ మార్పు బీజేపీ వల్లనే సాధ్యమని, బీజేపీ వల్లనే అవినీతి రహిత ఒక పారదర్శక ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की ये धरती रानी रुद्रमा देवी जैसी वीरांगनाओं की धरती है। कुछ दिन पहले ही देश ने नारी शक्ति वंदन अधिनियम पास किया है। अब सिर्फ संसद में ही नहीं बल्कि भारत की हर विधानसभा में महिलाओं की आवाज पहले से ज्यादा मजबूत होगी। तेलंगाना की माताओं बहनों के वोट ने मोदी को मजबूत किया और मोदी ने बदले में तेलंगाना समेत देश भर की महिलाओं को सशक्त किया है। मैं तेलंगाना की नारी शक्ति को इस विधेयक के लिए बहुत बहुत बधाई देता हूं। ना कुटुंब सभ्युलारा, रानी रुद्रमदेवी लांटि धीर वनितलनु पुट्टिन गड्ड ई तेलंगाणा नेल। कोद्दि रोजुल कितमे देशं नारी शक्ति वंदन चट्टान्नि అంటే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లు ఆమోదించడం జరిగింది. ఇప్పుడు పార్లమెంటులోనే కాదు, దేశం మొత్తం మీద కూడా ప్రతి అసెంబ్లీలో మహిళలకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించింది ప్రభుత్వం. మహిళల గొంతు ఇప్పుడు చట్టసభలో మునిపటి కంటే రెట్టింపు స్థాయికి ఎదుగుతుంది. ఖచ్చితంగా మహిళల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. తెలంగాణలోని తల్లులు మరియు సోదరిమణులు, మీరందరూ కూడా ఓట్లు వేసి మోడీ గారిని బలపరిచారు, మరియు మోడీ గారు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక గొప్ప సాధికారిత కల్పించారు. ఈరోజు ఈ బిల్లు వచ్చినందుకు మొత్తం మహిళా శక్తిని నా హృదయపూర్వకంగా వాని అభినందిస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి బహనే జాంతీ హై కి ఉన్కా ఏక్ భాయి దిల్లీ మే హై జో నిరంతర్ ఉన్కా జీవన్ బెహతర్ కర్నే కా ఏ ప్రయాస్ మే జీ జాన్ సే జుటా హై। बहनों के लिए लाखों शौचालय बनवाना हो, मुद्रा योजना के तहत बिना गारंटी के ऋण देना हो,
पीएम आवास योजना के गरीबों को घर देना है, मुफ्त गैस कनेक्शन देना हो, हमने महिलाओं का जीवन आसान बनाने का बहुत काम किया है। ना कुटुंब सभ्युलारा తెలంగాణ సోదరి మండలకు ఢిల్లీలో ఒక సోదరుడు ఉన్నానన్నటువంటి ఒక నమ్మకము వారి జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నారని మీ అందరికీ తెలుసు. అక్క చెల్లెలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా వారి ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్లు నిర్మించడము, ముద్ర యోజన కింద ఎటువంటి గ్యారంటీ లేకుండా మొత్తం మహిళలకు రుణాలు ఇవ్వడము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టించడమైతే గాని ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరు మీద ఈ రకంగా అనేక ప్రయోజనాలు పథకాలను మహిళల యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమాలు నింపడం వల్ల ఈరోజు మహిళల యొక్క జీవితాలు మరి ఏ రకంగా సులభతరం చేశారో మీరందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, భాజపా తెలంగాణకే లోకం కా జీవన్ బెహతర్ బనానే కే లియే ప్రతిబద్ధ హై. కిసి భీ దేశ్ కీ వికాస్ యాత్రా హైవే కే విస్తార్ కే సాథ్ హీ రఫ్తార్ పకడతీ హై. 2014 तक 2000 आंकड़ा याद रखना, 2014 तक तेलंगाना में 2500 किलोमीटर नेशनल हाईवे का निर्माण किया गया.